మీరు దాదాపు 40-45 సంవత్సరాలుగా ఈ అన్నమాచార్య ప్రాజెక్టు, అన్నమాచార్య కీర్తనలు, ఆ తర్వాత వాగ్గేయకారినిగా దాదాపు మీ 70% జీవితం అన్నమయ్యతోనే ముడిపడి ఉంది. ఫైనల్గా అన్నమయ్య తత్వాన్ని ఒక మనిషి తన జీవితానికి ఎలా అన్వయించుకోవాలని అంటారు మీరు? చాలా మంచి ప్రశ్న ఇది. పాటలు సాధారణంగా ఒక ఉల్లాసభరితంగా కాలం గడపడం కోసం అనేది ప్రధాన అంశం పాటలు వినడంలో. ప్రధానమైన పర్పస్ అది మనిషికి, శ్రమ తెలియకుండా కాసేపు రిలాక్స్ అవ్వడానికి. అందులో అనేకం ఉంటాయి, ప్రేమ పాటలు ఉంటాయి, విషాద గీతాలు ఉంటాయి, వైరాగ్య గీతాలు ఉంటాయి, భక్తి గీతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి వస్తుంది. కొన్ని వర్గాల వాళ్ళు అన్నీ వినగలరు. అన్నమయ్య దగ్గరికి వచ్చేటప్పటికీ మానవుడు నిరంతరం ఏ దారిలో వెడితే జీవితాన్ని ఫలవంతం సఫలీకృతం చేసుకోవడం సంభవిస్తుందో ఆ దారి ఒకటి తన సంకీర్తనలలో చూపించాడు. ఊరికే కాలం అలా తేలిగ్గా పాస్ చేయడానికి పాటలు వినడం అని కాకుండా విన్న ప్రతి పాటలోనూ ఏదో రకమైనటువంటి సందేశం కూడా కలిపి పెట్టేవాడు. ఏమీ లేని చిన్న పాట అనుకుంటే కూడా అందులో భగవంతుడి యొక్క లీలని చమత్కారంగా మనకు అందించేవాడు. ఆ విధంగా అది భక్తి పాటగా మారిపోయేది. కాబట్టి వృధాగా ఏది జరగల. కొన్నిట్లో వైరాగ్య గీతాల్లో దేహాత్మతత్వం, పరమాత్మ విషయాలు, మనం ఎలా ఏ విధంగా లౌకిక జీవితంలో పొరపాట్లు చేస్తాం, మాయలో ఎలా చిక్కుకుంటాం, అలాంటి విషయాలన్నీ చర్చించి చివరికి మానవుడు వీటిలో పడితే వృధా జీవితం అన్న బోధ ప్రధానంగా కొనసాగించుకొని చేశాడు. పురాణ ఇతిహాసంలో ఉన్నటువంటి సూక్ష్మమైన అంశాలు మానవుడికి నిత్య జీవితంలో పాటించవలసినవి ఇండైరెక్ట్గా సూచిస్తూ ఉండే పాటలు ఉన్నాయి కొన్ని, అలాంటివి ఇచ్చాడు. భగవంతుడి యొక్క అద్భుతమైన సౌందర్య వర్ణన అదొక వర్గం, అదొక సెక్షన్. ఆయన లీలల్ని ప్రధానంగా ప్రకటిస్తూ చేసిన సంకీర్తనలు అదొకటి. కొన్ని కొన్ని మనకి ఈ లౌకిక జీవితంలో ఉన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్న భక్తిని అంటే మళ్ళీ భక్తి ఉంటుంది అందులో, కానీ మన ఆచార వ్యవహారాలతో ముడిపెట్టి ఉంటాడు, పెట్టి వాటిని వ్యక్తీకరిస్తూ మనకి సాంఘిక చరిత్ర కూడా కొంత కలిసి వచ్చేట్టుగా సమకాలీనంలో తను తను ఉన్న కాలంలో సాంఘిక జీవనం ఎలా ఉండేది అనేది కూడా ప్రతిబింబించేట్టుగా కొన్ని పాటలు. అలా అనేక రకాలైన పాటలు మనకు అందించాడు అన్నమాచార్యుల వారు. అంటే కేవలం కృష్ణారామ అని భజనలు పాటలు రాసి ఈ భజనలు పాడుకోండి మీకు మోక్షం వస్తుంది అని చెప్పడం కాదు, మీకు ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలోని పేరు పెట్టి మనకు అందించిన 2000 పైచిలకు పాటలు కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే బోర్డంత చరిత్ర కూడా వస్తుంది మనకి. సాంఘిక దురాచారాల మీద కూడా సదాచారాలు దురాచారాలు అన్నిటినీ చర్చించాడు. అన్నిటినీ చర్చించాడు. భక్తికి భక్తి, బోధకు బోధ, చరిత్రకు చరిత్ర. అది చాలా విశదంగా అంటే ఒక పూట పూట ఒక రోజు రోజంతా మనం చెప్పుకుంటే కూడా తరగదు. అంత వైవిధ్యభరితమైనటువంటి పాటలు ఉన్నాయి. వీటన్నిటినీ నిరూపిస్తూ ఇప్పుడు మనం చెప్పిన అంశాలన్నింటినీ నిరూపిస్తూ ఉన్న పాటలు 100ల రకాలు ఉన్నాయి. ఒకరోజు చాలదు.